The sum of percentages of two friends are 23 years. 5 years ago, the product of their ages was 42. Find their ages 5 years hence. What do 5 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందని అడుగుతున్నాడు. ముందు అడగటం సరే. నేను ఏం చేస్తానంటే, టూ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, దిస్ ఆర్ మై టూ ఫ్రెండ్స్. ఈడి ఏజ్ ఎక్స్ అనుకుంటా, ఈడి ఏజ్ ఎంతో తెలియదు, ప్లస్ పెడతా. ఇది ఒక బాక్స్ ఈస్ ఈక్వల్స్ టు ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ టూ ఫ్రెండ్స్ ఈస్ 23. ఈ ఏజ్ ఎంతో మనకు తెలియదు, కానీ ఎక్స్ ఇక్కడ యాడ్ అవుతుంది, అదలం కలిపితే ఏమవుతుంది, ఏమవుతుంది నాకు మైనస్. సరే ఓకే. సో లెట్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్, వన్ ఆఫ్ హిజ్ ఫ్రెండ్ ఇస్ ఇస్సే ఎక్స్ అనుకుంటే, ఏజ్ ఆఫ్ అంటే సెకండ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ప్రజెంట్ ఏజ్ ఆఫ్ సెకండ్ ఫ్రెండ్ ఇస్ ఈక్వల్స్ టు 23 మైనస్ ఎక్స్. ఈ ఎక్స్ వదిలేకపోతే మైనస్ ఎక్స్ అండ్ సెకండ్ వన్ ఏజ్ వచ్చేసింది. సరే వాడేమన్నాడు, 5 ఇయర్స్ ఎగో అంటే మళ్ళీ నువ్వు 5 ఇయర్స్ ఎగో బ్యాక్ వెళ్ళ, అంతే కదమ్మా. 5 ఇయర్స్ ఎగో ఏజెస్ ఫ్రెండ్స్ ఫర్ ఎంబీఎస్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఫ్రెండ్ 5 ఇయర్స్ ఎగో బ్యాక్ వెళ్ళిపోతాడు అంటే ఎక్స్ మైనస్ 5 ఇయర్స్ అవుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. 5 ఇయర్స్ తగ్గిపోతే కదా, ఎట్ ది సేమ్ టైం సెకండ్ పర్సన్ లో కూడా తగ్గుతాయి తక్కువ. సో సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఎంత అవుతుందంటే, సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ప్రజెంట్ ఏజ్ ఎంత, 23 మైనస్ ఎక్స్, అందులో మళ్ళీ నువ్వు 5 తీసేసావు అంటే 23 మైనస్ 5 చేయాలి. 23 మైనస్ 5 ఎంత, 18 మైనస్ ఎక్స్. ఓకే 18 మైనస్ ఎక్స్. ఇక్కడ చూడండి, 5 ఇయర్స్ ఎగో ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ ఇస్ 42. అంటే దీని దీంతో అంటే 5 ఇయర్స్ తర్వాత వచ్చి ఈ రెండు ఏజెస్ ని ప్రొడక్ట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 42 వస్తుంది. ఇక్కడ యాజ్ పర్ ద ప్రాబ్లం ఎక్స్ మైనస్ 5 ఇంటూ 18 మైనస్ ఎక్స్ ఇస్ ఈక్వల్స్ టు 42 రాసుకోవాలి. ఫస్ట్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ 18x, ఫస్ట్ టర్మ్ ఇంటూ సెకండ్ టర్మ్ మైనస్ ఎక్స్ స్కే, సెకండ్ టర్మ్ ఇంటూ ఫస్ట్ టర్మ్ అంటే 5 18s 90 థ్యాంక్ యూ మైనస్ 90 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5x ఈజ్ ఈక్వల్స్ టు 42. సో 5x ప్లస్ 18x 23x మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 90 ఈజ్ ఈక్వల్స్ టు 42. ఇవన్నీ అదే పెట్టుకెళ్తా, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి కనుక. సో ఇది ఇక్కడికి వెళ్తున్నప్పుడు ప్లస్ ఎక్స్ స్క్వేర్ అవుతుంది, ఇది ఇక్కడికి వెళ్తున్నప్పుడు మైనస్ 23x అవుతుంది. నెక్స్ట్ ఇంకేమి, మైనస్ 90 అవసరానికి వెళ్తే ప్లస్ 90 అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ 42 ఉంది, ప్లస్ 42 అది. ఇవన్నీ ఇక్కడికి తీసుకొచ్చా ఈక్వల్ టు 0. ఇవన్నీ ఇవత సైడ్ ట్రాన్స్ఫర్ చేపిస్తాను. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ 23x 90 ప్లస్ 42 132 ఈస్ ఈక్వల్ టు 0. 11 11 జార్ 121, ఒక 11 కలుపుతా 132 అంటే 11 12 జార్ ఎంత,
132. 11 plus 12? 23. 23. Very good. Now. So, x square minus 11 plus 12 into x plus 132 is equal to 0. X square minus 11x minus 12x. ఇది కరెక్ట్ చెప్తాను. ఈ 23 ని 11 ప్లస్ 12 కింద రాసుకోవాలి. 11 12 చేయాలి, ఇక్కడ ఉంటుంది చూసుకోవాలి. స్ప్లిట్టింగ్ ఆ మిల్టర్మ్ అంటారని చెప్పా, ఇందాక కూడా చెప్పా. సో ప్లస్ 132 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇందులో ఇందులో ఎక్స్ కామన్ తీస్తే ఎక్స్ మైనస్ 11. ఇందులోని ఇందులోను 12 కామన్ గా ఉంటుంది, ఎందుకంటే 11 12 చేయాలి కదా. తీసేస్తే ఇక్కడ ఎక్స్ ఇదే రిపీట్ అవుతుంది అని కూడా చెప్తా మీకు. ఎప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 11 12 గారు 130. ఈ ఎక్స్ మైనస్ 11 ని నువ్వు బయట తీసేస్తే కనుక ఇంకెంత మిగులుతుంది చెప్పండి. ఎంత వస్తుంది అన్న? ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఎక్స్ మైనస్ 11 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. అలాగే ఎక్స్ మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12. నీకు ఏదో ఒక ఆప్షనే తీసుకోవాలి. ఎక్స్ అంటే ఎవరనుకున్నా ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ అనుకుంది. ఫస్ట్ ఫ్రెండ్ ఏజ్ ఎక్స్ అనుకో. ఇఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 11. ఇప్పుడు సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఎంత ఉంది? ఎక్స్ అంటే ఏంటి? ఫస్ట్ ఫ్రెండ్ యొక్క ఏజ్, ప్రజెంట్ ఏజ్. ప్రజెంట్ ఏజ్ ఇక్కడ రాసాను, ప్రజెంట్ ఏజ్ ఎంత? 11. సో సెకండ్ ఫ్రెండ్ ఏజ్ ఎంత అవుతుంది అప్పుడు? 23 మైనస్ 11 అవుతుంది. ఎందుకంటే 11 తీసేయాలి ఇందులో. ఎంతమ్మా? 12. వయసు వేసా ఇది 11 అవుతుంది. 12 ఆ 12 వద్ది 11. నువ్వు మళ్ళీ 12 పెట్టాము కదా, ఏముంది 11 అవుతుంది. కానీ వాడేమడిగాడు? ఫైండ్ దేర్ ఏజెస్ 5 ఇయర్స్ హెన్స్. ఇప్పటి నుంచి 5 ఇయర్స్ ముందు తన ఏజ్ ఎంత ఉంటుంది? ఎంత ఉండేది అని చెప్తారు? ఒకళ్ళు 15 అవుతే ఇంకొకరు ఎంత అవుతుంది? 5 కలుపుకోవాలి కదా. ఒకళ్ళు 16 అవుతే ఇంకొకళ్ళు ఎంత అవుతుంది? 17 అవుతుంది. వాళ్ళు 17 అవుతే 16 17 16 17 ఆర్ 17 16